సార్ మీ దగ్గర నుంచి ఇంకొక ఆన్సర్ ప్రధానంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నరేగాకు సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి ఉపాధి కల్పించే అవకాశం నరేగా ద్వారా వస్తుంది. చాలామంది ఉపాధి పొందుతున్నారు. నిజానికి కొంత బాగా యూటిలైజ్ అయిన ప్రోగ్రామ్గా చూడొచ్చు. ఒక డెకేడ్ లాస్ట్ డెకేడ్లో వచ్చిన మంచి ప్రోగ్రామ్స్లో నరేగా ఒకటిగా చూడొచ్చు. మీరు కూడా యూపీఏ టైంలో దాని రూపకల్పనలో మీరు భాగస్వామ్యం కూడా ఉన్నట్టుంది. నరేగా సంబంధించి నరేగాకు నిధులు చట్టం రూపకల్పన చేశాం. ఎగ్జాక్ట్లీ. నరేగాకు నిధులు తగ్గించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. తగ్గించినట్లు ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి దాన్ని? ఇవి మనకు చాలా మందికి కొన్ని విషయాల్లో గందరగోళం వల్ల వచ్చింది. అది నరేగా అన్నది ఎంటైటిల్మెంట్, డిమాండ్ డ్రివెన్. ఓ 10 మంది ఒక గ్రామంలో మాకు ఉపాధి లేదు, ఈ పనులు చేపట్టి ఉపాధినివ్వండి, లేకపోతే ఆ పనులు లేకపోతే ఉపాధి కూలి బదులు మాకు డబ్బులు ఇవ్వండి అని చట్ట ప్రకారం కోరే హక్కు ఉంది ప్రభుత్వానికి. వాటిని ఏర్పాటు చేసే బాధ్యత మనం. కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు. అసలు ఎంత కేటాయింపు అనేది కాదు. కోవిడ్ నేపథ్యంలో ఎప్పుడైతే పట్టణాల నుంచి గ్రామాలకు వలసపోయారో మరింత ఎక్కువ మందికి ఉపాధి అవసరమైన ఉద్దేశంతో కొంత ఎక్కువ డబ్బులు కేటాయించారు. అవును. ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లోనూ మరి పారిశ్రామిక ఇతర రంగాల్లో మళ్ళీ వ్యవస్థ కోలుకుంటుంది కాబట్టి అంత అవసరం ఉండదని అంచనా వేశారు. అంతేగాని బడ్జెట్ కేటాయింపులు తగ్గడం కాదు. అక్కడ మీకు 100 కోట్ల వస్తే 100 కోట్లు వెళ్ళిపోతుంది. చట్టబద్ధంగా చట్టం ద్వారా వచ్చింది, బడ్జెట్ ద్వారా వచ్చింది కాదు. సో బడ్జెట్ బడ్జెట్ నంబర్స్ సంబంధం లేదు. నిజంగానే డిమాండ్ ఉంటే ఎంత బడ్జెట్ ఇవ్వాల్సిందే, దట్ ఇస్ ఎ రైట్. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక అంచనా వేసి ఎంత అవుతుందని అంచనా వేశారు. కొన్నింటి ఎక్కువ అవుతుంది, కొన్నింటి తక్కువ. అంటే గత కేటాయింపులతో పోలిస్తే తక్కువ ఉంది అనేది. గత కేటాయింపులు అంటే కరోనా సంవత్సరం సంవత్సరం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోట్లాది మంది నిరుపేదలు ఉపాధి లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఒక క్షామం ఉందనుకోండి మనం ఈ కరువు పనులు ఎక్కువ పెడతాం, కరువు లేదనుకోండి కరువు పనులు తక్కువ పెడతాం. అర్థం కదా? అలాగే రెండోది మీరు ఎరువుల సంగతి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎరువులు కూడా మార్కెట్ లో ధర పెరగదు. ఎరువులు సబ్సిడీ ప్రత్యక్షంగా కంపెనీలు గడిపోతుంది, మనకి ధర తగ్గించి వస్తుంది యూరియా లాంటి ఎరువులు. కాబట్టి ఆ ఎరువులు ఎంతైనా కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళ అంచనా ప్రకారం ఇంత ఉంటుంది అనుకున్నారు డిమాండ్, రేపొద్దున డిమాండ్ ఇంకా పెరిగింది అనుకోండి అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రెండు కూడా కేటాయింపులు ఏంటి అనేది ముఖ్యం కాదు. అది కేటాయింపులతో సంబంధం లేనివి. అంచేది కొంత బడ్జెట్ ప్రక్రియను వచ్చే కొంత అవగాహన లేక అపోహల వల్ల కొంత సరే రాజకీయంగా కొంత ఏదో ఉంటారు. మీరు ఏం చేసినా దుమారం చేసేవాళ్ళు ఉంటారు, ఏం చేసినా అద్భుతం అనేవాళ్ళు ఉంటారు రాజకీయంగా. ఇంకొకటి ఏంటంటే అమ్మకాలకు సంబంధించి, సరే అమ్మకాలకు సంబంధించి అమ్మక తప్పదు కొన్ని కంపెనీలు. విశాఖ స్టీల్కు సంబంధించిన ఇష్యూ చూసాం, చాలా దేశవ్యాప్తంగా అటువంటి చాలా ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం చేస్తుంది, కొన్ని అమ్మేస్తున్నారు. ఓకే, దానికి ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో చెప్పిన కారణం ఏంటంటే నష్టాల్లో ఉన్న వాటిని మేము భరించలేము, ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదు, వాటిని అమ్మేసి వెల్త్ క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరం 65,000 కోట్ల రూపాయలు ఏదో దాని ద్వారా అమ్మకం ద్వారా తీసుకురావాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సరే, ఎల్ఐసి లాంటి సంస్థలు లాభాల్లో ఉన్నాయి కదా, వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నమో వాటిని అమ్మేసే ప్రయత్నమో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది మరొక విమర్శ. అసలు ఈ విషయం లాభమా నష్టమా అని కాదు, ప్రభుత్వానికి తన పని తాను చేయకుండా వ్యాపారం ఎందుకు?